అగోజుడు, ఈ యువకుడిని సన్మానిస్తుంది ఐఐటి ర్యాంకు కొట్టిండనో సర్కారు కొలువు పట్టిండనో కాదబ్బా, అంతకంటే గొప్ప పని చేసిండి నా. ఈయన చేసిన పని ఏంటంటే, ఎండాకాలం వచ్చింది కదా, ఆ వేడికి చల్లగా ఒక బీరు తాగుతుంటారు కుర్రాళ్ళు. అయితే ఎలాంటి బీర్లు తాగుతుంటారు వీళ్ళు? బొట్టు బొట్టులో నిజాయితీ ఉండే లైట్ బీరే కావాలంటుంటారు. కానీ ఎండాకాలంలో వాటిని బ్లాక్ మార్కెట్కు తరలించి వైన్స్లో నో స్టాక్ బోర్డులు చూపిస్తారు. అయితే ఊకుంటారా మరి మందుబాబులు? ఈయన మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంఘం అధ్యక్షుడు తరుణ్ అంట. ఈయనేం చేసిండు, కింగ్ ఫిషర్ లైట్ బీర్లు వయస్సులో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏకంగా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదే చేసిండు. లేదా తాగకుండా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయినా కానీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం ఖచ్చితంగా చేయాలి. అలాగే ఒక తాగకుండా కిడ్నీలు కానీ పేగులు కానీ ఇక్కడ మంట ఏమైనా కానీ సమస్య వచ్చినా ఇబ్బందిగా అతనికి ఆర్థికంగా ఎవరు సాయం చేయకపోతే హాస్పిటల్ పోతే 20-25% డిస్కౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే, మేము చేయబట్టి 670 కోట్లు 18 రోజుల 70 కోట్లు వచ్చిందంటే రాష్ట్రానికి ఎంత అందించామనేది ఈ తాగు సంక్షేమ సంఘం నుంచి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి వాళ్ళ తాగు సంక్షేమం అనేది ముందు అడిగేసి నేను పోరాటం చేస్తా. అలాగే రేవంత్ రెడ్డికి త్వరలో నేను కలిసిపోతున్నా. రేవంత్ రెడ్డి దగ్గర పోయి త్వరలో పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారం కలిసి ఒకటే మాట్లాడతాం. ఏం మాట్లాడతాం కదంటే, ఈ మేము తాగుతున్నాం కదా, ఈ తాగిన తర్వాత మేము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మేము ఇలా ఇతర ప్రతి నెల ఇలాంటి ఇబ్బంది పడిన వాళ్ళకి, మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి 5000 రూపాయలు పింఛన్ కావాలి. 5000 పింఛన్ కావాలని చెప్పి డిమాండ్ నేను చేస్తున్నాను. ఎక్కడికైనా వీళ్ళ కోసం నేను అండగా నేను ఉంటా, ఎక్కడికైనా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నేను ఉంటాను చెప్పి నేను భావిస్తున్నాను. కోట్లల్లో ఆదాయం ఇస్తున్న మా మందుబాబుల కష్టాలు పట్టించుకోరా అని నిలదీయగానే సార్లు కూడా హైరాణ పడ్డారు. తెల్లారేసరికి వైన్స్లో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచిర్రు. ఇంకేముంది, ఆ తరుణన్న పోయి వైన్ షాప్లో 2 లైట్ బీర్లు కొన్నాడు. అది చూసిన మిగతా మందుబాబులు, మా దేవుడు నువ్వేనయ్యా అంటూ, నీ వల్లే ఈ లైట్ బీర్లయ్యా అంటూ గంతులేసిర్రు. తరుణన్న ఇది నీ వల్ల నేనే అంటూ సన్మానం కూడా చేసిర్రు. అదిగో గట్లుంటుంది మళ్ళా మందుబాబుల ప్రేమంటే. లంకా డ్రైవ్ పెట్టిలు ఎన్నో కోట్లు సంపాదించు, అవన్నీ కోట్లు ప్రజలే. 35000 కట్టినా 45000 రూపాయలు కట్టినా నేను. నా 2 బండ్లు లంకా డ్రైవ్ దొరికితే 2 బండ్లకు 45000 కట్టిన. మీరే గవర్నమెంట్ అమ్ముతుంది, మీరే చదువుతారా? మీరే గవర్నమెంట్ అమ్ముతుంది, లేకుండా మొత్తం భోజనం మొత్తం భోజనం చేయాలి, బ్రాండ్ చేయాలి. అంతేకాదు, సర్కారుకు కోట్లల్లో ఆదాయం అందిస్తున్న మందుబాబుల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత కూడా సర్కారుపై ఉందంట. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తామంటారు ఈ మందుబాబులు.